నమస్కారం ఇన్క్లాబ్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య ఇవాల్టి ముఖ్య అంశాలు తెలంగాణలో పౌరులందరికీ సంపూర్ణ భద్రత కల్పిస్తామని అన్ని మతాల వారికి రాష్ట్రంలో రక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు మతపరమైన దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మతం ఉన్మాద స్థాయికి చేరితే ప్రమాదమని ఇతరుల మతాల వారిపై దాడులు చేయడం గొప్పతనం కాదనే విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలని హితవు పలికారు తోటి వారిని ప్రేమించడమే అత్యుత్తమ మతమని ఇదే మానవ జాతి అభిమానం కావాలని ఆకాంక్షించారు అన్ని మతాల సారం ఒకటేనని అందరూ శాంతియుతంగా బతకాలని ఆయా మతాలు బోధిస్తున్నాయని గుర్తు చేశారు మహానుభావులు త్యాగాల వల్లనే సమాజంలో అందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా బతుకుతున్నాము అని అన్నారు ప్రపంచంలోనే భారత్ గొప్ప దేశం అని అన్ని మతాల వారు ఇక్కడ తమ పండుగలను ఎంత సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు తెలంగాణకు వస్తా 2 రోజులు ఉంటాను ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోని బృందం మంగళవారం ఆయనను కలిసింది రాష్ట్రంలో భాజపా పోరాటం తీరు బాగుందని దాన్ని కొనసాగించాలని షా రాష్ట్ర నాయకులకు సూచించారు సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందన వచ్చిందని వెంటనే 2వ విడత ప్రారంభించాలని సూచించారు త్వరలోనే 2వ విడత ప్రారంభిస్తామని మీరు తప్పక రావాలని ఆయనను సంజయ్ ఆహ్వానించారు వివిధ సమస్యలపై ఉద్యమిస్తున్న సమయంలో తెలంగాణలో పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రతి చిన్న అంశానికి నాయకులను గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని కార్యకర్తలను అడ్డుకుంటున్నారని తెలిపారు స్పందించిన అమిత్ షా తప్పకుండా తెలంగాణ వస్తానని 2 రోజులు ఉంటానని హామీ ఇచ్చారు ప్రజా సంగ్రామ యాత్రలోనూ పాల్గొంటానని చెప్పారు ముడి బియ్యం ఎంతైనా కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ రైతును మబ్బపెట్టే ప్రయత్నం చేస్తుందని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖల మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు వరుస ఓటములతో అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతుంది అందువల్లే ప్రజలు రైతులు ఇబ్బందులు పెట్టే పనులు చేస్తోంది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అబద్ధాలు ప్రచారం చేస్తుంది వాటిని నమ్మొద్దు అని పీయూష్ గోయల్ తెలుపుతున్నారు తెలంగాణ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పడం అబద్ధం శనివారం ఢిల్లీకి వచ్చి కూర్చొని అలా ప్రచారం చేయడం తగదు నేనేమీ వారిని ఆహ్వానించలేదు నేను శని ఆదివారాల్లో ముంబై ఉత్తరప్రదేశ్లో ఉన్నాను మేమంతా మా పనుల్లో బిజీగా ఉన్నాం వారెలా అంతా ఖాళీగా ఉన్నారో తెలియడం లేదు వారికి చేయడానికి ఏం పని లేదా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం వారిలో కనిపించడం లేదు అని పీయూష్ గోయల్ ఆరోపించారు రాష్ట్రంలో కొత్త జోనల్ విధానంలో భాగంగా సొంత జిల్లాలకు బదలాయించిన ఉద్యోగుల్లో 25% మంది మంగళవారం కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారుల వద్ద రిపోర్ట్ చేశారు వారిని లోకల్ కేడర్కు కేటాయించినట్లు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఉన్నతాధికారుల వద్ద రిపోర్ట్ చేసేందుకు 3 రోజుల గడువు ఇవ్వగా తొలి రోజే భారీగా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా 56,000 మంది ఉద్యోగులను ఇతర జిల్లాల నుండి సొంత జిల్లాలకు బదలాయించింది గురువారం నాటికి అందరికీ రిపోర్ట్ చేయాలని ఖాళీలకు పోస్టులు అనుగుణంగా వారికి కొత్త పోస్టులు ఉత్తర్వులు ఇస్తారని ప్రభుత్వం పేర్కొంది దీనిపై గురువారం జిల్లా కలెక్టర్లు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేయనుంది ఖాళీలతో పాటు ఇతర జిల్లాలకు వెళ్లే వారి స్థాయిలో కొత్తగా నియమితులైన వారికి అవకాశాలు కల్పిస్తోంది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండడం తెలంగాణ శీతల గాలుల గుప్పిట చిక్కుకుంది మంగళవారం తెల్లవారుజామున కోమరం భీం జిల్లా గిన్నెధరిలో 3.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది గత 125 ఏళ్ల వాతావరణ చరిత్రలో ఇంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం ఇది 2వ సారి మాత్రమే 1897 నుండి ఇప్పటి వరకు ఉష్ణోగ్రతల రికార్డును పరిశీలిస్తే అత్యల్పంగా ఆదిలాబాద్లో 2017 డిసెంబర్ 27న 3.5 అంతకుముందు నిజామాబాద్లో 1897 డిసెంబర్ 17న 4.4 హైదరాబాద్లో 1946 జనవరి 8న 6.1 డిగ్రీలు నమోదైంది ఇంత చలి ఎందుకంటే ఇరాన్ ఇరాక్ ప్రాంతం వాతావరణంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉత్తర భారతంపై గాలుల్లో అస్థిరత ఏర్పడిందని వాతావరణ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు ఈ నెల 27 వరకు చలి తీవ్రత కొనసాగుతుందని వివరించారు రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లో తలదాచుకుంటున్న విద్యార్థులు చలి తీవ్రకు వణికిపోతున్నారు
ఏటా శీతాకాలంలో ఐటీడీఏ అధికారులు వీరికి ఉన్న దుస్తులు అందించేవారు. ఈసారి కనీసం మందపాటి దుప్పట్లైనా సమర్పించుకోలేదు. పల్చటి దుప్పట్లు రెండు ఇవ్వగా వాటితోనే పిల్లలు ముడుచుకొని పడుకుంటున్నారు. తెల్లవారితే వీరి కోసం నరకం, చల్లిన స్నానం, సోలార్ వాటర్ హీటర్లు అలంకరణ మాత్రమే కానీ దాన్ని వాడుక లేదు. ఇవి అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి. రాష్ట్రంలో 326 గిరిజన ఆశ్రమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 3 నుండి 10వ తరగతి వరకు చదివే 88,933 మంది విద్యార్థులు ఉంటారు. 5 ఏళ్ల కిందట 2016లో అందించిన పరుపులు చినిగిపోయాయి. మరో లేక వాటిపైనే విద్యార్థులు నిద్రిస్తున్నారు. చిన్నారులు నిమోనియా జ్వరాల బారిన పడుతున్నారు ఈ చలి తీవ్రతకు. గొలుసుకట్టు రాతలు బ్రాండెడ్ సిఫార్సులు రోగుల పాలిట శాపముగా మారుతున్నాయి. వైద్యుల రాత అర్థం కాక ఖరీదైన మందులు కొనలేక జనం అల్లాడిపోతున్నారు. జనరిక్ పేర్లతో మందులు చీటీ రాయాల్సింది ఉండగా బ్రాండెడ్ పేరుతో రాయడం ఇప్పుడు ఎక్కువ మంది వైద్యులకు పరిపాటిగా మారింది. ఉదాహరణకు పారాసిటమాల్ను జ్వరం వచ్చినప్పుడు నొప్పి నివారణకు వినియోగించుకుంటారు. దీన్ని 100ల సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. 10 మాత్రలకు 6 నుండి 45 వరకు ధర ఉంది. అంటే సంస్థను బట్టి ధర మారుతుంది అన్నట్టు సంగతి. రాష్ట్రంలో స్క్రబ్ టైఫాన్ వ్యాధి చాప కింద నీరులా పాకుతుంది. కొన్ని రోజుల వ్యవధిలో గాంధీలో 15 మంది ఈ స్క్రబ్ టైఫాన్ లేదా బూష్ టైఫాన్లకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉంటున్నారు. ఈ నెల 4 చిన్నారులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. 2 తగ్గిపోగా మరి 2 చికిత్స పొందుతున్నారు. ఇళ్లలో పెరటి మొక్కల్లో చిత్తడి ప్రాంతంలో ఉండే నల్లి వంటి ఈ చిన్న పురుగులు కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఇళ్లలో మంచాలు, తడి ప్రాంతాల్లో ఈ పురుగులు ఉంటాయి. నల్లుల మాదిరి తిరుగుతూ ఉంటాయి. ఎక్కువగా రాత్రి సమయాల్లో కూడుతూ ఉంటాయి. ఫలితంగా తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరిలో ఒంటిపై దద్దుళ్ళు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలుంటే సత్వర చికిత్స తీసుకోవడం అవసరమని వైద్యులు తెలిపారు. భార్యకు వైద్యుల సమక్షంలో కాన్పు చేయాల్సిన భర్తే ఆలోచన, ఇంకింత జ్ఞానం లేకుండా చేసిన పని పుట్టిన శిశువు మరణానికి కారణమైంది. భార్యతో పాటు మరో బిడ్డ పరిస్థితి విషమంగా మారింది. ఈ దిగ్భ్రాంతి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. నెమలి సమీపంలో నెండుబుల్లి గ్రామానికి చెందిన లోకనాథన్ గోమతి దంపతులు. గోమతి నిండు గర్భిణి. ఈ నెల 19న ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లకుండా లోకనాథన్ ఆయన సోదరి గీత కలిసి యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ప్రసవం చేశారు. గోమతి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం వారిలో మగ శిశువు మృతి చెందాడు. మరో బిడ్డ గోమతి పరిస్థితి విషమంగా మారింది. వీరిని బంధువులు చికిత్స కోసం సమీపంలో పుణె ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుండి వేలూరులోకి అడుకంపార్తె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒమిక్రాన్తో గచ్చిబౌలి టీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ప్రస్తుతం స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని వైద్యులు చెబుతున్నారు. ఎవరిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, ఆక్సిజన్ స్థాయికి పడిపోవడం లాంటి లక్షణాలు గుర్తించలేదని తెలిపారు. ఇప్పటి వరకు వివిధ దేశాల నుండి వచ్చిన వారిలో మంగళవారం నాటికి 24 మందికి ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. వీరందరికీ టీమ్స్ తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో తొలి మరణం నమోదైంది. 50 ఏళ్ల వయసులో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందినట్లు హారిస్ కౌంట్ ప్రజారోగ్య విభాగం తెలిపింది. అతని వివరాలు వెల్లడించినప్పటికీ అతను వ్యాక్సిన్ తీసుకోలేదని పేర్కొంది. యువతల వివాహానికి కనీస వయసు పెంపు నిర్ణయంపై వస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. ప్రభుత్వ నిర్ణయంపై మహిళలకు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కొందరికి మాత్రం ఇది బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మంగళవారం నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధాని ఈ మేరకు ప్రసంగించారు. చదువుకునేందుకు, భవిష్యత్ నిర్మాణంలో పురోగమతం అయ్యేందుకు అమ్మాయిలకు తగినంత సమయం దక్కాలని ఉద్దేశంతోనే తాము కనీస వివాహ వయసు పెంచాలని తీర్మానించినట్లు తెలిపారు. యువతలు కనీస వివాహ వయసు 21 ఏళ్ళు వచ్చేదాకా పెంచాలని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై సమాజ్వాదీ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు తీవ్ర విమర్శలు గుప్పికుంచారు. వారిని లక్ష్యంగా చేసుకుని ప్రధాని తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన 30 లక్షల ఇళ్లలో 25 లక్షల గృహాలు రిజిస్ట్రేషన్లు మహిళల పేర్ల మీదే పూర్తయ్యాయని మోదీ చెప్పారు. ఇవాల్టి బంగారం వెండి ధర మీకోసం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు ధర 49,420 చేరితే కిలో వెండి 65,200 చేరింది.
ధన్యవాదములు. మై ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పై ఉన్న బెల్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. థాంక్యూ. టేక్ కేర్.